मोटो सारी जगे माये सुज मोटो अत जोड़ विनती कर लोनी ये सुरो बचन पुरो मंगलोनी अत जोड़ी विनती कर लोनी ये सुरो बचन पुरो मंगलोनी ఆ పరలోకాన్ని స్వర్గాన్ని విడిచి భూమి మీద కేటాయించిన దేవుడు మానవుడు పాపం చేత నశించిపోతుండగా ఆ మానవుని రక్షించాలని శాంతి కావాలంటే యేసుని నమ్ముడు సమాధానం కావాలంటే యేసుని నమ్ముడు యేసు అనగా రక్షకుడు యేసు అనగా రక్షకుడు యేసుని నమ్మండి రక్షణ పొందండి తమ్సే నమ్నోకన్ యేసు క్రీస్తు రో ప్రేమతే సువార్త కేనే హమార్ మధ్యమ ఆయచే నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితము పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కోసము రాటం జరిగింది. పాపములో శాపములో ఉన్న వారి యొక్క బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఆ సింహాసనాన్ని వదులుకోవటము ఆ దినమందు జరిగింది. ప్రజలారా, ఇప్పుడు ప్రకటించిన విధముగా నా తండ్రి వారి మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించండి. ఎందరికైతే నీ కరత పత్రికలు నా తండ్రి అందాయో ప్రభు వారిని అందరినీ మీరు దర్శించండి. మీకు వందనాలు, మీకు స్తోత్రములు తండ్రి. మేము చేస్తున్న ఈ పరిచర్యను నా తండ్రి మీరు ఫలింప చేస్తారని నమ్ముతున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. శ్రీ యేసుమాయి శాశ్వత జీవు హల్లెలూయా. శ్రీ యేసుమాయి శాశ్వత జీవు హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు చూపించలే ఎంతగా ప్రేమించాడంటే ఒక మనిషిని దేవుడు తను ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన అద్భుతమైన మాట, మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అని ఆయన ప్రశ్న వేశాడు. నాకు తెలిసి ఇలాంటి ప్రశ్న భూమి మీద ఎలాంటి మనుషుడు కానీ దేవుడు అనబడిన వారు కానీ ఎవరు ఆ క్వశ్చన్ ఇంతవరకు వేయలేదు. దానికి ఎవరు కూడా ఏసైకి ఎదురు సమాధానం చెప్పలేకపోయారు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించనని దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఈ లోకంలో ఈ ఆర్లగడ్డ తండ కూడా ఉంటుంది. ఈ ఆర్లగడ్డలో తండలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. మట్టి నుంచి దేవుడు మనిషిని తయారు చేసి ఆ మట్టిలో జీవాత్మను ఊది ఆ యొక్క తోటలో ఉంచినప్పుడు వారు పాపం చేసినప్పుడు తిరిగి మరలా 2022 సంవత్సరాల క్రితం దేవుడు ఈ యొక్క భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చాడు. బిడ్డలారా, ఈరోజు చెప్తున్న ఆర్లగడ్డ ప్రజలారా, మేందరూ చెప్తున్న మాట, పాపంలో పడి ఉన్న నిన్ను ఈరోజు దేవుడు దర్శించబోతా ఉంటున్నాడు. ఏ బంధకాల చేత, ఏ సమస్యల చేత, ఏ ఇరుకుల చేత, ఏ నిందల చేత, ఏ అవమానాల చేత శోధించబడుతూ ఉంటున్నావో ఈరోజు దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మానవులు పాపము చేసి పాపములో పుట్టి పాపములో జీవించి పాపములో మరణించి నిత్య నరకాగ్ని గుండమునకు వెళ్తుండగా సర్వమానవారిని రక్షించడానికి దేవుడు మానవుడిగా 2020 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయన పేరే యేసు. ప్రతి ఒక్క మనిషి 100 సంవత్సరాలు జీవించవచ్చు, లేకపోతే 70-80 సంవత్సరాలు జీవించవచ్చు. ఆ తదుపరి తన యొక్క ఆత్మకు ప్రయాణం ఉన్నదండి, గమ్యం ఉన్నది. ఆ గమ్యం ఏంటంటే యేసయ్య దగ్గరికి చేరటమే. అది గమనించండి. అది నమ్మిన మేమందరము మీకు తెలియజేయటానికి ఈ సమయమందు మీ యొక్కకు మీ గృహాల యొక్కకు వచ్చి ఉన్నాము. కాబట్టి
మార్గమయన్న యేసయ్యని నమ్ముకొని చక్కగా పరలోక రాజ్యము చేరుకుందాం. ఇదే సత్యము. అందుకోసం దేవుడు తెలియజేశాడు, నేనే సత్యము అని. ఇది సత్యాన్ని మనం గ్రహించుదాం. నిన్ను నేను జీవింపజేయగలను, నేనే మార్గము సత్యము జీవము అని ఖండితముగా చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ రోజు మన మధ్యకు వచ్చి, ఈ రోజు ఇదిగో మీరు నా మాటను తెలుసుకురండి, మీకు నిత్య జీవం ఇస్తానని తెలియజేశారు. ఆయనను నమ్మి విశ్వసించి మనం అందరము కూడా ఆయన యొక్క చల్లలైన శాంతి సమాధానములు మనం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. వందనాలు. ఒక కిరణ వాక్యంతో గడిచిన కాలం అంతటిలో మనం చూస్తూ ఉన్నాం, అనేకులు చనిపోయి వస్తూ ఉన్నారు. నేను మాట చెప్పేది ఏంటి అంటే, ఆజ్కాల్ ఆజ్ ఏ దార్ దేకేన్ మణికర్ మణికర్ దేకేన్ కదరాయకు ఆశ కర్రచ ఏ దీనిమే నేను దేకేన్ చూ కదరాయకు మణికర్ జంపిర్ మరణ అరిగేచ. లాస్ట్ కరోనా టైమ్ అబ్బంటాన దేకతో సుమారుగా తిరించారు మణిక. ఈ సంవత్సరం హాట్ అవ్వడం దేక కదా దిగారు కొని ప్రతి మణిక ఏదో ఒక రోజు మరచావచ్చ. మరచావచ్చిన తర్వాత అప్పుడు అసలు జీవితం సార్ జీవితం కాయకతో నిత్య జీవం నరకం. సమాధానం మీకు ఉండదుగాక, దేవుడు అనుగ్రహించే కృప మీరు పొందుతురుగాక, యేసే దేవుడని మీరు అందరూ నమ్మదురుగాక, దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణ మీకు దొరకను గాక, మీ హృదయాల్లో నెమ్మది కలుగును గాక, మీ శరీరాల్లో ఆరోగ్యం వచ్చును గాక, ఈ డగన తండాను ప్రభు రక్షించును గాక, ప్రభు కృప ఏక తండ అంతటికి దొరకును గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు జగేని మన ప్రేమతో యేసు రక్షణ దేవుడే ధర్తిమా ఏ ధర్తిమా యేసు జగేని మన ప్రేమతో యేసు రక్షణ దేవుడే ధర్తిమా